నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో శాంపేట మండలంలో పత్రికా మీడియా మిత్రులకు నమస్కరించి మాట్లాడుతూ కేసీఆర్ దోపిడీ పాలన అంతం చేద్దాం, తెలంగాణను రక్షించుకుందాం, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఐక్యవేదిక రాష్ట్ర ఉద్యమ నాయకుడు తెలంగాణ కొమురయ్య మాట్లాడుతూ శాంపేట మండలంలోని తెలంగాణ ఉద్యమకారుల వేదిక కలపత్రం రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు చింతల రవిపాల్, బీసీ మండల అధ్యక్షుడు ఉద్యమ నాయకుడు మాచల సదానందం, ఆరు ప్రసాద్, భాషణి శ్రీనివాస్, రఘు, బెరుగు లింగయ్య, రంజిత్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఓడించాలని మేము కలపత్రం ఉద్యమకారుల తరఫున రిలీజ్ చేస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది, ఇచ్చినప్పుడు మనం ఉద్యమకారుల తరఫున ఆ ప్రభుత్వానికి మనం అధికారం ఇవ్వాలి. రెండుసార్లు కేసీఆర్ అధికారం చెలాయించిండు, ఆ రెండుసార్లు అధికారం చెలాయించి మొత్తం దోపకం చేసిండు, రాష్ట్రాన్ని మొత్తం అప్పలపాలు చేసిండు, పేద ప్రజలను ఆదుకోలే. ఏ విషయంలోనైనా నిరుద్యోగులను, విద్యార్థులను, ఉద్యమకారులను, ప్రతి ఒక్కరిను అన్యాయం చేసిండు, ఇవాళ మోసం చేసిండు. అందుగురించే ఉద్యమకారుల తరఫున ఇవాళ మా డిమాండు, నిరుద్యోగుల తరఫున, పేద రైతుల తరఫున, ప్రజల తరఫున ఈ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ను ఓడించాలని మా ఉద్యమకారుల తరఫున కలపత్రం రిలీజ్ చేస్తున్నాం. ఎందుకంటే మన మొన్న మేనిఫెస్టోలో ఇవాళ కేసీఆర్ ప్రభుత్వము రెండుసార్లు ప్రభుత్వం ఏర్పడ్డా కానీ మా ఉద్యమకారుల పోరాటం వలన అలా మేనిఫెస్టోలో పేరు లేదు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంగా ఉండి ఉద్యమకారులు నష్టపోయిందని పోరాటం చేసి కేసులపాలు జైళ్ళపాలు అయిందని వాళ్ళు గుర్తించి మొన్న మాకు 250 గజాల భూమి ఉద్యమకారుల పేరు పెట్టిండు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో. అందుగురించి ఈ దొంగను ఈసారి ఓడించాలి. ఉద్యమకారుల పేరు మళ్ళీ అది కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టిన కాపీనే ఈ కేసీఆర్ కాపీ కొట్టి మళ్ళీ అది దాన్ని రిపీట్ చేసి నేను ఇంకా 1000 2000 వేస్తానని ఈ డబ్బింగ్ చేసి ఈ మోసం చేస్తున్నాడు. ప్రజలారా మీరు నమ్మకండి, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మేనిఫెస్టో కరెక్ట్. ఇది ఆల్ ఇండియా మొత్తం దేశం మొత్తం పిసి వాళ్ళు ప్రకటించిన ఈ మేనిఫెస్టో, ఇది నమ్మండి కాంగ్రెస్ ప్రభుత్వందే ఖచ్చితం మేనిఫెస్టో. ఇది అమలవుతుంది కేసీఆర్ ఓట్ల కోసానికి.